My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, manlo chala mandi mi chala mandiki cheppina mata vinna mata detoxification ani toxins ani. అసలు ఈ డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? మన శరీరంలో టాక్సిన్స్ అనేవి ఎందుకు తయారవుతాయో తెలుసుకుందామా? ఒక చిన్న సింపుల్ ఉదాహరణతో మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, మనం జీవించడానికి అప్రయత్నంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతూ ఉంటాం. దానినే మరో విధంగా మనకు కావలసిన ఆక్సిజన్ ను తీసుకుని శ్వాసక్రియలో శరీరంలో భాగాలకు ఆక్సిజన్ అందించిన తర్వాత అక్కడ ఉత్పత్తి అయిన మన శరీరానికి అవసరం లేనటువంటి అపాయకరమైన వాయువు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని నిశ్వాస ద్వారా మనకు తెలియకుండానే బయటకు వదిలివేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనం తీసుకునే తినే ఆహారం కావచ్చు, అధిక రసాయనాలతో కూడి తయారు చేయబడినటువంటి శీతల పానీయాలు గాని, మెడిసిన్స్, జంక్ ఫుడ్ వంటి వాటి వల్ల మన శరీరంలో వాటి జీర్ణ ప్రక్రియలో కొన్ని మన అనారోగ్యానికి హానికరమైన వ్యర్థాలు గ్యాసెస్ రూపంలో కానీ, మరో రసాయనాల రూపంలో కానీ, వ్యర్థం రూపంలో కానీ తయారవుతుంది. వీటినే మన శరీరంలో ఏర్పడే టాక్సిన్స్ అంటాం. వీటిని మన లివర్ అంటే కాలేయం, కిడ్నీస్ ఇలాగ కొన్ని రకాల వ్యవస్థలు ఊపిరితిత్తులు సపరేట్ చేసి మన శరీరం నుండి బయటకు పంపించడానికి రకరకాల రూపాలలో పద్ధతుల్లో ప్రయత్నిస్తుంది. సహజ సిద్ధంగా మానవ శరీరం ఈ టాక్సిన్స్ ని మలం, మూత్రం, చెమట, కళ్ళ, కంటిలో పుసి వంటి వివిధ రకాల రూపాల్లో బయటకు పంపిస్తుంది. కానీ మన శరీరం యొక్క సామర్థ్యానికి మించి ఈ టాక్సిన్స్ తయారైనప్పుడు ఎలా అంటే, అధికంగా జంక్ ఫుడ్ తినడం, మద్యం సేవించడం, ధూమపానం చేయడం వగేరా వగేరా వంటి పనులు అధికంగా చేయడం వల్ల శరీరం వాటిని డీటాక్సిఫికేషన్ చేయలేకపోవటం వల్ల ఆయా టాక్సిన్ శరీరంలోనే ఉండి కొన్ని ప్రదేశాల్లో పెరిగిపోయి హార్ట్ అటాక్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ వంటి భయంకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలంటే మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఈ వీడియోలో మన శరీరంలోని టాక్సిన్స్ ని తీసివేయడం అంటే డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఒక 7 చిట్కాలు చెప్పబోతున్నాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్. టిప్ నెంబర్ 1, నిమ్మరసం. ఎస్ ఫ్రెండ్స్, పొద్దున నిద్ర లేచిన తర్వాత పరగడుకున్న గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకొని తాగితే మన శరీరంలో వేస్ట్ ని క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 2, పండ్లతో నానబెట్టినట్టు నీటిని రోజంతా త్రాగుతూ ఉండాలి. ఉదాహరణకి కీర, అల్లం, కొత్తిమీర, నిమ్మ బద్దలు వంటివి కలిపి నీటిలో నానబెట్టి మినిమం ఒక 4 గంటల తర్వాత అటువంటి వాటర్ని రోజంతా తీసుకుంటే మన శరీరం డీటాక్సిఫికేషన్ అవుతుంది. వీటిని డీటాక్సింగ్ డ్రింక్స్ అంటారు. ఇలాగా వివిధ రకాల పండ్లను కూడా నానబెట్టి ఆ నీటిని తాగిన డీటాక్స్ వాటర్ గా పనిచేస్తాయి. టిప్ నెంబర్ 3, ఇందాక అనుకున్నట్లుగా టీ త్రాగాలనిపించినప్పుడల్లా కూడా సహజ మూలికలతో తయారు చేయబడినటువంటి టీ త్రాగటం మంచిది. టిప్ నెంబర్ 4, తీసుకునే ఆహారంలో ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి. అంటే వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ వాడుకోవటం, అధికంగా పీచు పదార్థాలు ఆకుకూరలు ఉన్న కూరగాయలు వంటివి తీసుకోవడం అనమాట. టిప్ నెంబర్ 5, శరీరానికి చెమట వచ్చేటట్లు ఏదైనా శ్రమ లేదా వ్యాయామం తప్పనిసరిగా రోజు కొంత సమయం కేటాయించి చేయడం అత్యవసరం. దీని ద్వారా టాక్సిన్స్ మన శరీరం నుండి సులభంగా బయటకు పోతాయి. శారీరక శ్రమ చేసే వారికి ఇది ఒక సమస్యమే కాదు. టిప్ నెంబర్ 6, కాలుష్యానికి దూరంగా లేదా స్వచ్ఛమైన గాలి లభించే వాతావరణంలో రోజు కొంత సమయం వెళ్లి ప్రకృతిని ఆస్వాదించి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. టిప్ నెంబర్ 7, నిద్రపోవటానికి బెడ్ ఎక్కే ముందు ఎప్సమ్ సాల్ట్ కాంబినేషన్ సోప్స్ తో స్నానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు కలిగి మనకి మన శరీరం డీటాక్సిఫికేషన్ చేసుకోగలుగుతుంది. ఫ్రెండ్స్, కానీ ఇలాగ ఎంత మంది రోజు ఈ పనులు చేయగలరు? అందుకే ఇటువంటి బాడీని డీటాక్సిఫై చేసుకోవడానికి, మన శరీరంలోని వ్యర్థాలను సులభంగా బయటకు తీసుకోవడానికి ప్రకృతి నుంచి సేకరించబడినటువంటి పదార్థాలతో తయారు చేయబడిన హెల్త్ సప్లిమెంట్స్ మన విస్టేజ్ లో ఉన్నాయి. అవే డీటాక్స్ హెల్త్ సప్లిమెంట్స్. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా అనగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.